కృష్ణారెడ్డి గారు హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. సో హీరోయిన్ గా చేసేటప్పుడు మీ మూవీస్ చేయాలంటే హీరోయిన్స్ అందరికి చాలా చాలా ఇష్టం, ఎందుకంటే అన్ని కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అండ్ లేడీస్ కి నచ్చే సబ్జెక్ట్స్, హీరోయిన్స్ కి మంచి క్యారెక్టర్స్ ఉండే సబ్జెక్ట్స్ కాబట్టి అందరూ కూడా హ్యాపీగా చేస్తారు. అలాగే నేను కూడా చేశాను. చాలా రోజులైంది, మీరు మళ్ళీ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తే చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా, అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి. మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పాటలు అన్ని గుర్తుండిపోయాయి సార్. మీరేం చెప్తారు రోజా గారి గురించి? రోజా గారు చాలా నైస్ ఆర్టిస్ట్ అండి, మంచి ఆర్టిస్ట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం చెప్పినటువంటి విషయాన్ని క్యాప్చర్ చేసుకోవడం చేయటం. ఈ రోజు అంటే ఆవిడ చాలా మాట్లాడుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, చాలా డెవలప్ అయిపోయారు. అసలు ఏమాత్రం నాకు షూటింగ్ టైం అప్పుడు శుభలగ్నం అప్పుడు ఆవిడకి మాట్లాడడం రాక వేరే ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా నా గురించి మీరు చెప్పేయండి అని అడిగితే నేను ఇది రోజా చెప్పిన మాట, ఇలాగైతే రోజా చెప్తారు అని చెప్పి నేను చెప్పేవాడిని అండి. అక్కడ నుంచి కట్ చేస్తే, చేసినా చెయ్యకపోయినా కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని అంటే మనమే అలాగా చెవులు నెక్కబట్టుకుని వింటూ ఉండేలాగా తయారు చేసిందండి ఆవిడ. దట్ ఈస్ అది శ్రమపడ్డం అంటే, అది కృషి అంటే. ఆవిడ ఆవిడ మలుచుకున్న విధానము, ఆవిడ తనంతట తాను తాను మాట్లాడగలిగినటువంటి పద్ధతిని డెవలప్ చేసుకున్నటువంటి ప్రొసీజర్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్.